ఇంకా పూర్తిగా అర్థం ఏంటంటే ఈ ఈ మానవుడు ఉన్నంత వరకు మానవులు ఉన్నంత వరకు సర్పాలు ఉన్నంత వరకు వీళ్ళందరికీ ఎప్పుడు వైరమే. ఈ భూమి మీద సర్పాలు ఉన్నంత వరకు పాములు ఉన్నంత వరకు ఈ భూమి మీద మానవులు ఉన్నంత వరకు వీళ్ళందరికీ ఎప్పటికీ వైరమే. వైరము లేని జీవితాలు వీళ్ళకి లేవు. భూమి మీద ఉన్న పులితో అన్న వైరం లేకుండా ఉంటాడేమో కానీ సింహంతో అన్న వైరం లేకుండా ఉంటాడు కానీ ఎవరితో వైరం ఉందంటే సర్పంతో వైరం. అదేవిధంగానే అపవాదికినో స్త్రీ సంతానానికి వైరమో ఉంది. ఈ రెండు వైరం దేవుడు అక్కడ చూపించి మనకు తెలియజేశాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అపవాది ఎవరినన్నా ఉపయోగించుకోగలదు, ఎవరిలోకైనా ప్రవేశించగలదు. అర్థమైందా? ప్రవేశించడం అనేది ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అపవాది ఎట్లా ప్రవేశించాడు శరీరంలోకి అని ఆలోచన చేస్తే దూతలు ఉన్నాయి, దేవుడి దూతలు. దేవుడి దూతలు దేవుడికి వ్యతిరేకంగా మారి ఈ ఘటసర్పంలాగా వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది దూతలు ఈ భూమి మీద ఉన్న మానవుడి దేహాల్లోకి దూరేశారు. ఎట్లా దూరారు వీళ్ళు, ఎట్లా ప్రవేశించారని ఆలోచన చేస్తే పరకాయ ప్రవేశం అని చేశారా? పరకాయ ప్రవేశం అంటే వేరే దేహంలోకి మనలో ఉన్న స్పిరిట్ని పంపించుకోవడం. కానీ వీళ్ళకి దేహాలు లేవు. దేవుని దూతలకు ఏమి లేవు, ఓన్లీ స్పిరిటే అంటారు అతన్ని. వాటికి దేహాలు లేవు. కనుక ఏంటంటే దేహాలలోకి వీళ్ళు వెళ్ళి వారి ఇష్టానుసారంగా జీవించారు, మనుషులు మోసం చేశారు. ఇంకా చూసినట్లయితే అనేకులను కొలగొట్టేశారు, అనేకులను చెడు మార్గం నడిచేట్టు చేశారు. ఎవరు చేస్తారండి? అపదూతలు చేస్తారు. అప్పుడు దేవుడు గ్రహించి ఆ దూతలని ఎవరైతే ఈ పని చేశారో, ఎవరైతే ఎవరిలోకి వెళ్ళి ఈ పని చేశారో వాళ్ళందరినీ పట్టుకుని తీసుకెళ్ళి ఆడబెట్టాడు. పాతాళములో ఉన్న బిలములో వీళ్ళ బంధించి పెట్టాడు. రేపొద్దున తీర్పు దినాన వీళ్ళని ఏం చేయాలో ఆడ పెడతానికి పెట్టాడు. ఎందుకు చెప్తున్నా విషయం అంటే దేహాలను ఉపయోగించారు. పరదేహాలను, వాళ్ళ దేహాలు కాదు, వాళ్ళ దేహాలు లేవు వాళ్ళకి. కానీ ఎవరి దేహాలను ఉపయోగించుకున్నారు వీళ్ళు? మనుషుల దేహాల్లోకి ప్రవేశించి పరదేహాలను ఉపయోగించారు. అందువలన పరదేహులు ఎవరైతే ఇచ్చారు ఈ దేహానికి, వాళ్ళు పాడైపోయారు. ఇక్కడ సర్పం కూడా అటాక్ పాడైపోయింది. తన దేహాన్ని ఆ అపవాదికి ఘట సర్పానికి ఇవ్వడం వలన ఈ సర్పం కూడా చెడిపోయింది, సర్పం కూడా పాడైపోయింది. దానికన్నా నిజస్వరూపాన్ని పోగొట్టుకుంది. ఈ దీనివలన అది ఆ సర్పానికి సంబంధించిన జీవులన్నీ కూడా, అంటే సర్పాలు అన్నీ కూడా ఏం తింటుందని చెప్పి శాపం పెట్టాడు. నీవు నీ బతుకు దినములన్నింటి ఏం చేస్తావంటే మను తింటావన్నాడు. అంటే ఇది ఒక్కటే మాత్రమే, ఈ సర్పానికి మాత్రమే శిక్ష వేయబడింది, అంటే మిగిలిన సర్పాలు కాదండి. మిగిలిన సర్పాలు మనం అనకూడదు అంటే, ఎందుకంటే ఇది మోసం చేసింది, ఇది బాడీని ఇచ్చింది కనుక దీని తరతరాలు, దీనికి పుట్టిన బిడ్డలు, దీనికి మరి పుట్టబోయే బిడ్డలు మొత్తానికి ఏమొచ్చిందంటే ఒక శిక్ష. అంటే ఇండి మామూలు సహజంగా అందరికీ ఒక శిక్ష వచ్చింది. అంటే మోసం చేయడం కాళ్ళు పోయినాయి అందరికీ, అన్ని సర్పాలకి పోయినాయి. కానీ ఒకటి ఎగస్ట్రా ఏమొచ్చిందండి దీనికి, ఇది బతుకు దినములన్నిట, దీని తరాలన్నీ కూడా ఏం చేస్తుంది అంటే మట్టి తినటమే కానీ గుడ్లు తినలేదు. మిగిలిన సర్పాలు ఏం తింటాయి? ఎలుకలు తింటాయి, రకరకాలైన తింటాయి, రకరకాలు తింటాయి. కానీ ఇది ఏమి తినడానికి అవకాశం లేదు. దీని దగ్గర ఎలుగు పెట్టినది ఎందో, మనిషిని పెట్టినది ఎందో, ఏం తిందో, ఏం తినది ఇది? ముట్టి మొన్ను తప్ప ఇంకేది లేదు దీనికి. అటువంటి గొప్ప పనిష్మెంట్ని దేవుడు ఈ సర్పము దేవుడికి మాట మీరి అపవాది మాట మీనటం వలన మిగిలిన సర్పాలు కూడా శిక్ష వచ్చిందండి. ఎందుకంటే అట్టే మనిషి కూడా అంతే, ఆదాము దేవుడి మాట మీరటం వలన ఆదాము మాట మీరి ఆ పండును తినటం వలన అందరికీ లోకంలో ఉన్న వాళ్ళందరికీ శిక్ష వచ్చింది. ఎవరికి రాలేదంటానికి అవకాశం లేదు. రాబోయే తరాలన్నీ, వచ్చిన తరాలన్నీ, యేసు ప్రభు పుట్టే వరకు కూడా, యేసు ప్రభు తిరిగి లేచేంత వరకు కూడా తరాలన్నిటికి ఏమొచ్చిందంటే పాపం అటాక్ అయిపోయింది. పాపం వలన జరిగి వచ్చింది ఏంటంటే మరణము. మరణం అందరికీ సంప్రాప్తమైంది. మరణం లేకుండా దేవుడు చేయాలనుకున్నాడు. ఇక వీరికి మరణం లేకుండా నిత్యం జీవించే విధంగా చేద్దామని ఏదేం తోటలో పెడితే ఏదేం తోటలో నిత్య జీవ ఫలాలు ఉన్నాయి, మిస్ అయిపోయారు. వాటిని పోగొట్టుకుని చిన్న దానికోసం, చిన్న రమ్యమైన తినటానికి బాగా ఇష్టంగా ఉన్న పండును తినడం కోసం వెళ్ళి దేన్ని పోగొట్టుకున్నారంటే వీడు నిత్యం జీవించే గొప్ప భాగ్యాన్ని పోగొట్టారు. మంచి చెడులు తెలుసుకున్నారు. అవన్నీ దేవుడు ఇవ్వాలనుకున్నాడు యాదవ వాళ్ళకి. మంచి చెడులు తెలిసేటి చేయాలి, నిత్యం జీవించే ఫలాలు ఇవ్వాలని దేవుడి సంకల్పంతో ఐదో తోటలో పెడితే దేవుడి సంకల్పము వికల్పం చేశారు అపవాది. అందుకని ఆ శిక్ష అనే తప్పనిసరిగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచేంతవరకు కూడా అందరి మీద సంప్రాప్తమైంది. ఆ తర్వాత యేసు ప్రభుని ఎవరైతే స్వరక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే బాప్తిస్మం నమ్మి బాప్తిస్మం పొందుతారో వాళ్ళకి ఆ శిక్షలో ఉండి తీసేసే అవకాశము, పోగొట్టే అవకాశం ఇచ్చాడు.
అర్థమవుతుందండి. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆదామా వాళ్ళకి శిక్ష వేసిన తర్వాత వాళ్ళకు చెట్టు ఆటను కూర్చుంటారు వెళ్ళి. అప్పుడు వాళ్ళు ఏం కట్టుకున్నారంటే వాళ్ళు ఆకుల్ని కట్టుకున్నారు. ఆకులు కట్టుకున్నారని తెలిసిన యేసు దేవుడు వెంటనే వారి దగ్గరికి వచ్చి వారికి చర్మ సొక్కాయలను కుట్టించి తొడిగించి ఇచ్చాడు. ఆ చర్మ సొక్కాయలు పాపానికి నిదర్శనం, పాపాన్ని కప్పడానికి పెట్టుకున్నాయి. అనుక అందుకని యేసు ప్రభు మీద ఆ శిక్ష ఇక్కడ వేసాడు. ఆదాముకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే బట్టలు, ఏం బట్టలు ఇవి, ఏ జంతువుతో మాకు తెలియదు కానీ తోలు కప్పబడింది, తోలు కప్పింది. ఆ తోలు తీయాలి ఇక్కడ. ఈ తోలు ఉంది కనుక ఈ తోలు ఎక్కడ తీయాలి? సెరువులో తీయాలి. అందుకని యేసు ప్రభుకి ఏం చేసి ఏం వేశారు, సిలువ వేసేటప్పుడు తలక మీద ముళ్ళకెట్ట వేశారు, తర్వాత ఈ పంత దున్నేశారు సాళ్ళలాగా. అసలు ఏ యేసు ప్రభుకి తోలు లేదు, ఒండి మీద తోలు లేకుండా తీసేశారు. ఎందుకంటే తోలు తీయాలి అక్కడ, ఎందుకంటే అక్కడ తోలు వాళ్ళకి వేసాడు కదా. ఆ తోలు తీస్తేనే మరి ఏమైంది, అప్పుడు పాపం పోయినట్టు అనమాట. అందుకని ఈ పాపం పోవడానికి ఆ పాపం పోవడానికి యేసు ప్రభు యొక్క ఈపుని దున్నేశారు. అందరం మనం వెళుతాం, దేవా అమ్మో దేవుడా నీ ఈపు తిన్నేశారా, నీ తలకి ముళ్ళకెట్ట వేసారా అంటాడు. అప్పుడు ఏమంటాడు, అమ్మలారా నా కోసం ఎడమా, నేను తప్పనిసరి దీనికోసం వచ్చా, నేను ఇట్లా చేయించుకోవడానికి వచ్చా, ఇట్లా చేయాలని దేవుడి సంకల్పం ఇది. అప్పుడు లోకానికి రక్షణ వస్తుంది, ఏకంటే నా కోసం మీరు ఎడవద్దు, మీకోసం పిల్లల కోసం ఎడ అంటాడు. కనుక ఎందుకు చెప్తున్నాను విషయం అంటే తోలు తొలగించాడు, ఆ తోలు తీసేయాలి ఇక్కడ. యేసు ప్రభు దేవుడు తోలు తీసేసాడు ఇతరులతో. అప్పుడు తోలు తీయటం వలన అప్పుడు యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి చనిపోయాడు, సమాజం తిరిగి లేచాడు ఆయన. లేచినప్పుడు ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభుని స్వరాశకోణం చేస్తారో వాళ్ళకి బాడీ ఉండదు, ఇక అంటే బాడీకి సంబంధించిన తోలు కూడా ఉండదండి. కానీ ఏమిస్తాడు ఆయన, బాప్తీసం పొందంగానే, బాప్తీసం పొంది పైకి లేవగానే మనకి ఏమిస్తున్నాడు యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు, లోపలికి వెళ్తుంది అది. కానీ మనకేమిస్తున్నాడంటే నూతన హృదయాన్ని ఇస్తున్నాడు, నూతన దేహాన్ని ఇస్తున్నాడు, నూతన యొక్క బట్టలు ఇస్తున్నాడు. ఇవన్నీ కొత్త అవన్నీ నూతన నిబంధనలో యేసు ప్రభు చేయాల్సినవి, ఇవ్వాల్సినవి ఇవి. కనుక ఎవరైతే యేసు ప్రభుని స్వరాశకుడికి అంగీకరిస్తారో వారికి ఇటువంటి ఆశీర్వాదం వస్తాయి. ఆ ఆదాము దగ్గర ఉన్న పాపము వీరి మీదకి రాదు. ఆదాము దగ్గర నుంచి వచ్చిన పాపం అంతా కూడా ఇక్కడ కట్ అయిపోయింది, పాత నిబంధన ఎండింగ్ వరకు కట్ అయిపోయింది. కొత్త నిబంధనలకు వచ్చేసరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఈయనే నూతన నిబంధనలో మార్గదర్శకుడు, ఈ నూతన నిబంధనలో ముఖ్యమైన వాడు. ఈ నూతన నిబంధనలో మరి ఈ నమ్మితేనే రక్షణ వస్తుంది. అందుకే యేసు క్రీస్తుని ఎవరైతే స్వరాష్ట్రకుడికి అంగీకరిస్తారో, ఎవరైతే స్వరాష్ట్రకుడికి అంగీకరిస్తారో వారికి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు సంకల్పము, నిత్యం జీవించే అవకాశాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఇవ్వబడింది. అందుకని యేసు మార్గం అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడనో దేవుడి వద్దకు వెళ్ళలేరు. దేవుడి వద్దకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ పని చేయాలండి. అందుకే యేసు ప్రభుని అంగీకరించిన వాడు, యేసు ప్రభులాగా జీవించిన వాడు, యేసు ప్రభు యొక్క గుణాలు కలిగి నడవనివాడు, యేసుతో కలిసి జీవించిన వాడు, యేసుతో కలిసి సమకూర్చిన వాడు దేవుడు అంటాడు, వీరెవరో నాకు తెలియదు, వీళ్ళెవరో నేను ఎరగను అంటాడు. కనుక ఈ విషయాన్ని మనం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ఈ సమయంలో ఇంకా పొడిగించుకోవడం మరి ముందుకు నేను వెళ్ళాను కనుక ఈ విషయాన్ని మీకు చెప్తున్నానండి. కనుక మనం ఆలోచన చేస్తే సాతాను అంటే విత్తనాలు, గురుగులు. సాతానుడు గురుగులు వేస్తాడు, గోధుమలు ఏమేస్తాడు, గురుగులు ఇత్తుతాడు వెళ్ళి. అప్పుడు ఏమైందంటే గోధుమలు కనపడవు, గురువులే కనపడతాయి. అపవాది కూడా మనిషి హృదయంలోకి వస్తే దేవుడికి కనపడండి, పరిశుద్ధాత్ముడు కనపడడం, మనలో ఉన్న ఏది కనపడదు, అతనే కనపడతాడు. అతను చెడు పనులు చేసేవాడిగా, మోసాలు చేసేవాడిగా కనపడతాడు. అర్థమవుతుందండి ఆ మాట మీకు. కనుక ఇక్కడ ఇతని గురించి నేను విత్తనాల గురించి వాక్యం చెప్తానండి. మత్తయి సువార్త పదమూడో అధ్యాయము 25వ వచనంలో, మనుషులను నిద్రిస్తుండగా తన శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురువులు ఎత్తిపోయాడంట. చక్క నిద్రపోతున్నాడు, చేను దగ్గర కొన్ని విత్తనాలు ఇత్తేసి గోధుమలు ఇత్తేసి పక్కన పడుకుని నిద్రపోతున్నాడు రైతు. కానీ ఇంతలో అపవాది వచ్చి దూతలు చేంజ్ చేసినాయి, ఆ గోధుమల్లో ఎత్తిన విత్తనాల మధ్యలోకి వెళ్ళి కొన్ని విత్తనాలు వేసింది. ఏంటంటే గురుగులు వేసింది, విత్తనం వెళ్ళిపోయింది. అర్థమవుతుందండి అంటే ఏంటి, ఇక్కడ దేవుడు పని చేస్తానంటే అపవాది తన ఇంకో పని చేస్తాడు. దేవుడు పని చేస్తానంటే దేవుడు పని చేయడానికి సేవకుడు వచ్చి దేవుడు పని చేస్తామంటే అపవాదం చేంజ్ చేస్తాడంటే దీన్ని పాడు చేస్తాడు. విత్తనాలు గోధుమల విత్తనాలు వేసుకుని తను జీవించి దాన్ని పెంచి పెదప చేసి పోషించుకొని తద్వారా వచ్చే ఆ గురుగుల్లో గోధుమలోంచి వచ్చిన ఆ విత్తనాలు యొక్క ఆహారంగా పోషించుకోవాలని, అనేకులకు ఇవ్వాలని ఆ యజమాని రైతు భావిస్తే
దాంట్లోకి ఎందుకు వచ్చి పెట్టేటంటే ఇంకోషం ఏంటంటే ఎందుకని అతను వేయటం వలన ఎవరికి ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగం అంటే ఆయనకి అపవాదికి ఉపయోగము కానీ ఇతరులకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇతడు వేసిన గోధుమలు కరెక్ట్గా దీంట్లో ఏది కలవపోతే ఆ గోధుమలు సరిగా పెరుగుతాయండి. కింద నీరు తీసు భూమి కింద నీరు తీసుకుంటుంది, రకరకాలైన తీసుకుని పైకి అది పైకి వస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే దాంట్లో పక్కన ఇంకొక విత్తనాలు పడటం వలన ఆటికి అది కూడా మళ్ళీ నీరు లాక్కోవాలి కదా, అవి కూడా మళ్ళీ అన్నీ చేయాలి కదా. అందువలన ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఆలోచిస్తే ఆ విత్తనాలు పెరుగుతాయి, ఆ చెట్లు పెరుగుతాయి, ఈ చెట్లు పెరుగుతాయి, రెండు పెరిగితే దానికి వచ్చే సారం తగ్గిపోద్ది, గోధుమలు తీసుకునే సారము తగ్గిపోద్ది, ఇది లాగేసుకుంటుంది. అందుకని అపవాదం ఏం చేస్తాడంటే మన పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా పూర్తిగా దేవుడితో కలిసి నడవకోకుండా కాళ్ళకు అడ్డం పడతాడు, కాళ్ళకి అడ్డలేసి ఎలకోకుండా పడగొట్టేస్తాడు, పడిపోతాం మనం, పడిపోయి మళ్ళీ లేవలేము. కానీ దానికి ఏంటంటే దేవుడి మీద ఆధారపడటం, ఈ అపవాది వేసే గురుగులు మనల్ని ఏం చేయలేము అని మనం ఎప్పుడైతే దేవుడితో మనం సంబంధం కలిగి ఉంటాం నిద్రపోకుండా ఉంటాం. అందుకే నిద్రపోకూడదు. మంచి పని చేసేవాడు మంచి పని చేసిన తర్వాత నిద్రపోకూడదు. నిద్రపోతే ఏమైంది, అదే రైతు చక్కగా మేలుకుని ఉంటే అపవాది దూతలు వచ్చి ఇచ్చేవాళ్ళ గురుగులు. అందుకే రైతు ఎప్పుడు కూడా పొలంలో నిద్రపోకుండా కాపలా కాసుకోవాలి. మనం కూడా మంచి జీవితం కలిగి దేవుడి కోసం త్యజిస్తూ ముందుకొస్తే తెగించుకుని దేవుడి కోసం జీవించాలని ముందుకొస్తే అపవాదం ఏం చేయలేడు, ఇత్తనాలు ఎత్తలేడు, గురుగులు ఎత్తలేడు, మోసం మనం చేయలేడు. మనం చూస్తూ ఉండక మోసం చేయలేడు అపవాది. నిద్రపోతే మోసం చేస్తాడు, కన్ను మూస్తే మోసం చేస్తాడు. అందుకనే కొనుక కొడి యేసుప్రభు శిష్యులతో ముగ్గురు తీసుకెళ్ళి పైకి తన దగ్గరికి ప్రార్థన చేయమంటాడు. ముగ్గురు ఇంకా వెనకాల వాళ్ళు అందరిని ప్రార్థన చేయమంటాడు. కానీ అందరూ ఏం చేస్తున్నారు, ఆయన ప్రార్థన చేస్తామంటే నిద్రపోతున్నారు. కొద్ది నిమిషాలన్నా మీరు మేలుకొని ఉండలేరా అంటాడు. ఎందుకని అపవాది మిమ్మల్ని జల్లుల్లో జల్లించాలనుకుంటున్నాడు, దురాత్మ మిమ్మల్ని పాడు చేయాలనుకుంటుంది. ఒక్క నిమిషం మేలుకొని ఉండలేరు. ఎందుకంటే మేలుకొని ఉంటేనే అపవాది ఏం చేయలేడండి. ఇప్పుడు చూడండి, రాత్రులు దీర్ఘ కనపడతాయా పగలు దిగతాయా? పగలు భయపడతారా రాత్రులు భయపడతారా? రాత్రులు లైట్లు లేకపోతే చీకటిగా ఉంటే ఎవడైనా భయపడతాడు. అక్కడ చనిపోయిన వాడు ఎవడైనా ఉన్నా కూడా భయపడ వెళ్తుంటే భయపడరు. పగలు చూస్తా వెళ్తాం చచ్చిపోయాడు అనుకుంటాం. అదే రాత్రిపూట చీకటిలో ఎవరేమి లేకపోతే అప్పుడు భయపడతాం. అంటే భయం ఎప్పుడు వస్తుంది అంటే మనిషికి చీకటిలో రాత్రులే భయపడతాడు, పగలు ఎవడో భయపడ్డాం. ఆ లైట్లు ఎప్పుడు పూర్వకాలం లైట్లు లేవు. అప్పుడు లైట్లు లేవు కనుక రాత్రులు ప్రయాణం చేయాలంటే భయమే. దేవాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయని ఇప్పుడు పోయి ఇప్పుడు అన్ని లైట్లే కనుక వీధి లైట్లే కనుక భయం లేదు. ఇక ఎట్టయినా వెళ్ళిపోవచ్చు అక్క హాయిగా. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే భయం పుట్టించేది కొన్ని ఉన్నాయి. ఆ భయంలోనే దెయ్యాలు, ఆ భయంలోనే అపవాది తన తంత్రాలనే పెంచుకుంటాడు. భయం లేకున్నప్పుడు భయం లేకుండా ఉంటే మనకి అసలు ఏం చేయలేడు. అందుకనే భయం లేని వారికి ఉండాలి. భయపడకుడి, దేనికి భయపడకుడి. తినడానికి కోసం ఏమి తిందామా అని భయపడద్దు, ఏమి నడొద్దామని భయపడద్దు, ఏమి చేద్దామని మీరు భయపడద్దు. కానీ భయపడకోకుండా మీరు ఉన్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడండి. ఎందుకంటే ఒకసారి సముద్రంలో పేతుడు నడవడానికి దేవుడు యేసుప్రభు నడిచి వస్తాడు, ఇతను నడవడానికి వచ్చి నేను నడుస్తారయ్యా సముద్రం నీతో పాటు అంటాడు. నా నడవ అంటాడు. నడవమంటే ఏం చేయాలి, అతను నడవాలి. నడుస్తున్నాడు నీటి మీద నడుస్తున్నాడండి పేతుడు. చూడండి, ఎవరన్నా నడిచారు మిగిలిన వాళ్ళు శిష్యులు? అంతమంది శిష్యులు ఉన్నారు బండి మంది. కానీ కొంతమంది చేస్తారు ధైర్యం, వారు మాత్రమే సాధిస్తారండి. ధైర్యం చేసిన వాళ్ళు దేనైనా సాధిస్తారు. ధైర్యం లేకోకుండా భయం కలిగిన వాళ్ళు ఏమీ చేయలేరు. భయపడిపోయి చచ్చిపోతారు అంట పెట్టి. భయం మనిషిని చంపేస్తుంది. అదే కొంతమంది నీళ్ళలో మునుగుతారు. అంటే నీళ్ళ మునుగుతారంటే నీళ్ళలో ఆయపు ఏపీ నుంచి ఆయపుకి వెళ్దాం అనుకుంటారు. కానీ ఎక్కువ దూరం ఈదలేక ఎక్కువ దూరం ఈదటానికి అవకాశం లేక నీళ్లు తాగేసి భూమిలోకి వెళ్ళిపోతారు. అది భయపడిపోయి, భయపడిపోతే నీళ్లు తాగేస్తారు. భయపడిపోతే నీటిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, భయపడినవాడు చాలా దూరం ఉందని గట్టు దూరం ఉంది నన్ను అలలు కొట్టేస్తున్నాయి అనుకుని భయపడితే ఆటోమేటిక్గా నీళ్లు మింగేసి భూమిలోకి వెళ్ళిపోతారు. ధైర్యం కలిగిన వాడు నీటి మీద అట్ట తెప్పలాగేసుకున్నాడు వెళ్తాడు. భయం లేనివాడు, ధైర్యం ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు జీవిస్తాడు. ధైర్యం ఉన్నవాడు దేవుడితో ఉంటాడు. ధైర్యం ఉన్నవాడు దేనైనా సాధిస్తాడు. ధైర్యం లేనివాడు పోతాడు. ఇప్పుడు ఇదేమి జరిగింది ఇక్కడ. యేసుప్రభు నడమన్నాడు, నడుస్తున్నాడు. నడుస్తూ ఉండంగా, నడుస్తూ ఉంటే నడుస్తూ ఉండాలి అంతే.
ఎవరి వైపు చూడమన్నా ఆయన వైపు చూస్తూ నడవాలి. ఆయన వైపు చూస్తాడు, యేసుప్రభు చూడాలి. యేసుప్రభు నమ్ముకున్నాడు, ఎవడో యేసుప్రభు చూడాల్సిందే. భర్తను నమ్ముకున్న స్త్రీ భర్తను చూడాలి. భార్య నమ్ముకున్న వాడు భార్యనే చూడాలి. పిల్లలు నమ్ముకున్న వాడు పిల్లలే చూడాలి. ఇక అక్కడ పిల్లల్ని, ఇక్కడ పిల్లల్ని, అక్కడ ఆడ భార్యల్ని, ఇక్కడ ఈ భర్తలను చూస్తే ఏమైంది? ఏం చేయలేడు. అన్నీ పోతాయి, ఉండయన ముడి కొట్టుకోవడం, అన్నీ ఉన్నాయని పడిపోతాయి. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, చూడాల్సింది ఏమన్నంటే దేవుడిని, యేసుప్రభుని చూడాలి. అప్పటి వరకు నడుస్తావు నువ్వు. ఆయన చూడబోతున్న వాళ్ళు అందుకే దానికి సాదృశ్యమే. ఎవరు చూశాడంటే, ఇతను నీళ్ళ మీద నడుస్తూ, అది సముద్రం కదా, ఆ కనుక సముద్రంలో అలలు చూస్తున్నాడు. డైరెక్ట్గా యేసుప్రభుని చూడాల్సిన వాడు. చారణ మారితే డేంజర్ అండి. ఎప్పటికైనా చారణ ముఖ్యమైనది. క్రీస్తు శరీరము, క్రీస్తు రాజ్యము, క్రీస్తు దేహము, క్రీస్తు యొక్క బాడీని చూడకోకుండా నువ్వు ఆడబాడీలు ఏడబాళ్ళని చూస్తే ఏమైంది? వేరే బాడీని చూస్తే వేరే బాడీలు అయిపోతాం మనం కూడా, అపవాది సంబంధాలు అయిపోతాం. అనగా ఆ బాడీని, ఏ బాడీని చూడాలంటే యేసుప్రభు బాడీనే చూడాలి. యేసుప్రభు దేహాన్ని చూడాలి, యేసుప్రభు కళ్ళను చూడాలి, యేసుప్రభు అయిపో ముందుకు చూడాలి. మనకి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, యేసుప్రభుని చూడాల్సిన వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? ఆయన ఎవరిని చూస్తున్నాడు? పేతురు ఎవరిని చూస్తున్నాడు? గాలిని చూస్తున్నాడు. సముద్రంలో వచ్చిన గాలి ఏం చేస్తుంది అంటే మనుషుల్ని, సముద్రాన్ని కలకలం చేస్తుంది. సముద్రంలో గాలి లేనంత వరకు ప్రశాంతంగా ఉంటుంది సముద్రం. కానీ సముద్రంలో ఎప్పుడైతే గాలి ఎంటర్ అయిందో, సముద్రం ఏమైందంటే ఊగిపోద్ది, ఊపులేస్తుంది. ఊపులేసి గందరగోళం చేస్తుంది. ఈ ఊపుకి ఇతనికి అర్థం, పక్క చూశాడు. పక్క చూస్తే సముద్రము అలలు ఊపేస్తున్నాయి. ఊపేస్తుంటే ఏమొచ్చింది ఇతనికి అంటే భయం వచ్చింది. యేసుప్రభుని చూసేవాడు భయపడకూడదు. ఇప్పుడైనా మనం ఆఖరి నిమిషం వరకు ప్రాణం పోయినా కూడా మనం భయపడకూడదు. అపవాదికి కానీ, ఏ సంబంధమైన జీవితానికి కానీ, నిజంగా సువార్తలో దేవుడిలో సఫలీకృతలం అవుతాము. లేకపోతే మధ్యలోనే పోతాం. చూడండి, సేవకులు ఎంతమంది కేపాలు, ఎంత గొప్ప దైవజనుడు అంటే అతను ప్రార్థన చేస్తే అన్నీ జరిగాయి. అతను ఎంత ధనం అందేకులకు సహాయం చేసాడో లెక్కలేదు. కోట్లు. ఎంత గొప్ప వ్యక్తినైనా వాడు చేయగలడు అని చెప్పడానికి నేను వస్తే నేను మాట చెప్పాను. అంతేగాని అతను కించపరచాలని కాదు. మనం కూడా అంతే. మనను కూడా అడ్డ చేస్తాడు ఆయన. ఎవరినైనా అడ్డ చేస్తాడు ఆయన. ఎవరినైనా అపవాది మోసం చేయడానికి అవకాశం ఎంతైనా ఉంది. కనుక జాగ్రత్తగా మనము డీల్ చేసుకోవాలి, జాగ్రత్తగా నడవాలి, జాగ్రత్తగా దేవుడి కోసం ఆఖరి నిమిషాలలో, ఆఖరి టైంలో, ఆఖరి సంవత్సరాలలో ఎప్పుడు ఏమవుతుంది ఎవరికే తెలియదు. ఇప్పుడు 2000 సంవత్సరాల కింద యేసుప్రభు వస్తాడన్న, రెండో రాకడ వచ్చిందన్న, ఇప్పటికి రాలా. అయితే మనం వచ్చుద్ది ఇప్పుడు అనే ఉద్దేశంతో మనము ఉండాలి. అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఎప్పుడు మన వచ్చినప్పుడు వస్తుందో, మనం పోయినప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఉన్నప్పుడే వస్తుంది అన్న ఆలోచనతో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయగలమంటే, దేవుడి కోసము త్యాగాలు చేయగలి, దేవుడి కోసం పంచి పని చేయాలి, దేవుడి కోసం దేనైనా చేయాలి. అయ్యో నాకు కనుక ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి మనం ఆలోచన చేస్తే దేవుడి కోసం దేనైనా చేయాలి. ఆ దేవుడి కోసం దేవుడికి చూడాల్సిన, యేసుప్రభు చూడాల్సిన పేతురు ఏం చేసాడు? ఆ గాలిని, సముద్రాన్ని చూశాడు. వెంటనే మునిగిపోతున్నాడు. ఈ భూమి మీద ఉన్న మనం కూడా అంతేనండి. మనం ఏదో మంచి గొప్పలు చెప్తున్నామేమో, నేను భక్తి పడిన అంటున్నానేమో, కానీ ఎంతలో వాడు నేను అపవాది మోసం చేయడానికి అవకాశము ఉంది. అందుకని ఎప్పుడు కూడా సెక్యూరిటీని పెట్టుకో. ఉంది మనకి సెక్యూరిటీ ఉంది కనుక దాన్ని ఉందా లేదని తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు, దేవుడా నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు సెక్యూరిటీ నాయన, అపాయం రాకుండా చూడు అంటావు. కానీ అసలు నీకు నిజంగా నీకు యేసుప్రభు నమ్మంగానే, బాప్తిసం పొందగానే నీకు ఎంతమంది సెక్యూరిటీ పంపించాడు తెలుసా? నీకు వ్యాధులు రాకుండా ఒక వ్యక్తిని పంపించాడు. వచ్చినా కూడా వెంటనే తీసేడు. ఈ విధంగా నీకు ధనం అవసరమైనప్పుడు ధనాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తిని పంపించాడు. దూతల్ని, వేల దూతలను చుట్టూ ఉన్నారు, కానీ ఉన్నారన్న విషయం మనకు తెలియదు. అసలు ఉన్నారన్న విషయం మనకే తెలియదు. నేను సమయం ఒంటి గంటదా వాక్యం చెప్తారమ్మా. ఈ మధ్యలో నువ్వు ఏదో లేదు, ఏది వచ్చినా మనం చూడం దానిక. నా సమయం 2 గంటలు కనుక నేను దాన్ని చూడడానికి ఉన్నాను. కనుక విషయం ఏదైనా నాకు అనవసరం. కనుక ఏంటంటే, ఎందుకు చెప్తున్నాను విషయం అంటే, మనం దేవుడి మీద ఆధారపడితే సెక్యూరిటీ మనకు ఉంటుంది. సెక్యూరిటీ కావాలని మనం కోరుకుంటే దేవుడా సెక్యూరిటీ నాయన, నేను ప్రయాణం చేస్తున్నాను, అపనమ్మకమైన వాహనం మీద ఎక్కి వెళ్తున్నాను, సెక్యూరిటీ నాయన అని మనం ప్రార్థన చేసుకుంటే వెళ్తాం. మనం ప్రార్థన చేసుకుంటే వెళ్తాం, అవునా కదా? ఇప్పుడు చేశారా? ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు కదా. ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తారు అందరూ? ప్రయాణం చేసేటప్పుడు, దేవుడా ప్రయాణం చేస్తున్నాను కనుక నాకు ఏ అపాయం రాకుండా నువ్వు ఏం చేయాలి?
కాపాడినైనా సెక్యూరిటీ నేను అంటావు. ఆల్రెడీ నీకు సెక్యూరిటీ ఉంటుంది అన్న విషయం నీకు అర్థం కాదు. నువ్వు బాప్తిసం ఎప్పుడైతే పొందావో అప్పుడు నీకు ఆటోమేటిక్గా వేవేల దూతలని దేవుడు నీకు ఇచ్చేసాడు. దేవుడు దూతలు ఉన్నారు, అందుకని నీకు కింద పడిన దెబ్బతారు. అట్లా ప్రయాణం చేసినప్పుడు నీకు ఏమవట్లా, మరి ఏం తిన్నా నీకు ఏం కావట్లా, ఇవన్నీ ఎంత ఎక్కడ జరుగుతుందంటే నీకు సెక్యూరిటీ ఉంది. చూడండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రికి ఏమిస్తారండి? ఏమిస్తారు? అదే ముఖ్యమంత్రి కానప్పుడు ఏమిస్తారు? అతనికి ఏమీ ఉండదు. ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా నీకు ఏమిస్తారంటే, గవర్నమెంట్ ఏమిస్తుందంటే సెక్యూరిటీ ఇస్తుంది. అట్లాగే నువ్వు బాప్తిసం పొందితే, దేవుడు పిల్లవాడు అయితే, దేవుడు కుమార్తె అయితే నీకు ఏమిస్తాడు దేవుడు అంటే సెక్యూరిటీని? ఎవడ సెక్యూరిటీ? దేవుని దూతలేని సెక్యూరిటీ. ఇంత అద్భుతమైన సెక్యూరిటీ మనకుంటే మళ్ళా మనం లేచి ప్రయాణం చేసేటప్పుడు దేవుడా కాపాడు, ఆయన దేవుడా కాపాడు మా సెక్యూరిటీకి, అపాయం రాకుండా చూడు. ఒకళ్ళు పాతం చేస్తారు బండి వేసుకుంటా, అయ్యా ఇది ఈ బండి అంట, ఏం బండి? నమ్మకం లేని బండి అంట, అపనమ్మకం కలిగిన బండి ఇది, నమ్మకం లేని బండి ఇది, ఎప్పుడు ఏం చెందుతుంది మాకు తెలియదు, అందుకని దీన్ని కాపాడిన ఆయన అంటాను. నీకు దేవుడు బండి ఇచ్చినా, దేవుడు నీకు భార్యనిచ్చినా, దేవుడు నీ పిల్లలు ఇచ్చినా, చెడిపోయిన వాడిని వాడండి. నీ వివాహం చేసేవాడే, వివాహం వ్యవస్థ ఎటువంటిది? వివాహం అన్ని విషయాలలో ఘనమైంది. ఆ ఘనమైన దాన్ని నీకు ఇస్తే మనం సరిగ్గా చూసుకోవడం జాతకాక, మనం సరిగ్గా ప్రేమించడం జాతకాక, మనం ఏమవుతామంటే దేవుడిచ్చిన దాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. కనుక నీకు నువ్వు బాప్తిసం పొందంగానే నీకు అద్భుతమైన సెక్యూరిటీ ఇవ్వబడింది. జడ్ సెక్యూరిటీ నీకు ఇవ్వబడింది. ముఖ్యమంత్రికి ఎటువంటి సెక్యూరిటీ ఉందో నీకు అటువంటి సెక్యూరిటీ ఉంది. అమ్మగారు నమ్ముతారా? ఉందండి, నమ్మాలి. ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉంది మనకి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా మళ్ళా దేవుడే నీకు అన్నీ చేసి అన్నీ చక్కగా అన్నీ అమలు చేస్తే మళ్ళీ నాకు ఈయన మళ్ళీ ఈయన ఆయన అంటారు. చాలట్లే, అది చాలట్లేదే మన అంటే ఆ చోట్ల చాలటం సంగతి దేవుడేరు. కానీ వీళ్ళకి తెలీదు చోట్ల తనకిచ్చిన సెక్యూరిటీని, తనకిచ్చిన ఆశీర్వాదాలని, తనకిచ్చిన రక్షణ సంకల్పాన్ని దేవుడు రక్షించేటట్టు అర్థం ఏంటంటే, నీకు రక్షించడానికి, నీకు రక్షించడానికి, నిన్ను రక్షించడానికి అనేకమైన అన్ని ఇచ్చాడు. అదే ఏపుతో అంటాడు, ఏబుని దేవుడు యేసు యెహోవాదేవుడు అంటాడు ఏబు గురించి చెప్తూ. అపవాదితో, అపవాది కూడా దేవతలతో కలిసి వస్తున్నప్పుడు ఏం చెప్తాడండి? భూమి మీద ఉన్న నా యొక్క సేవకుడైన ఏబుని ఒకసారి ఇప్పుడు చూసావు అంటాడు. తీసావు తమ్ముడు, చదువమ్మా. ఊజు దేశమందు అతడు ఎట్లాంటి వాడు అంటే, యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనాన్ని విసర్జించాడు. అంటే దేవుడు ఏదో భయభక్తులు కలిగి ఉంటే మనము దేవుడిని నమ్మితే ఏం పోవాలి మనకి? విసర్జించాలి. ఆహారం తిన్న తర్వాత మనం ఎట్లా విసర్జన చేస్తామో, మన శరీరంలో దేహంలో ఉన్న ప్రతి అణువు అంటే ఇక్కడ మన ఎంట్రుకల్లో ఎంట్రుకి ఏముందంటే ఇవి ఉన్నాయండి దేహంలో. ఎంట్రుకి ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ఆ ఎంట్రుకి మధ్యలో మనకి దేహంలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంత ఆ ఎంట్రుకలోంచి ఇప్పుడు చూడండి, మనకి తెల్ల కూడా చెమట వస్తుంది, శరీరం అంతా చెమట వస్తుంది. ఈ చెమట ఎక్కడి నుంచి వస్తుంది? బాడీలోంచే, దేహంలోనే, తోలులోంచే వస్తున్నాయి. అయితే దానికి ఆ విధంగా రాకపోతే ఏమైంది? దేహంలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా ఏమో వేడి రాకపోతే ఒకదాని నుంచి వెళ్ళింది అనుకో. ఇప్పుడు పాస్ ద్వారానే వేస్ట్ మెటీరియల్ వెళ్ళిందనికి తక్కువ వెళ్ళిద్ది. అదే మన శరీరంలో ఉన్న ప్రతి దాంట్లో ఉంటి బయటకు వచ్చింది అనుకో, డ్రాప్ ప్రతి దాంట్లోంచి డ్రాపులు బయటకు వచ్చింది అనుకో, చెమట రూపంలో ఇదంతా వేస్ట్. దీన్ని మనం గ్రహించకపోతే చెమట తెచ్చుకోకుండా కొంతమంది ఏసీలో ఉంటారు 2 గంటలు. ఏసీలో ఉంటే ఏమైంది? ఇతనికి ఉన్న అవన్నీ మూసుకుపోతాయి. చెమట రంధ్రాలు ఉన్నాయే, చెమట దేహంలో చెమట రంధ్రాలు ఉన్నాయి. ఎన్ని రంధ్రాలు ఉన్నాయి లెక్కలేదు. ఈ రంధ్రాల్లోంచి ఏం రావాలి? వేస్ట్ రావాలి. అందుకే పని చేసేవాడికి మంచి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. పని చేసేవాడికి చెమట పడుతుంది కనుక. పని చేయని వాడికి ఏం పడదు? 24 గంటలు ఏసీలోకి వచ్చినాయి ఆ చెమట పట్టకుండా చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయినా మొహం నిండా రాసేసుకుంటారు. ఎందుకంటే చెమట పట్టకూడదు. బయటికి వెళ్తారు, గిరీడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు